अखिल भारत प्रजातंत्र महिला संघम हैदराबाद भारत प्रजातंत्र योजना समैक्य डीवाईएफआई भारत विद्यार्थी फेडरेशन एसएफआई आध्वर्यंलो गांधी महात्मुनि विग्रहमुंदु आंदोलन कार्यक्रम निर्वहिंचडं जरुगुतुंदि। गांधी महात्मुनि విక్రమంతో ఎందుకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామో కూడా తెలియాలి అందరికీ। మణిపూర్ రాష్ట్రంలో దాదాపుగా 3 నెలలుగా రెండు కులాల మధ్యన రెండు వర్గాల మధ్యన రిజర్వేషన్ల పేరుతో అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం చిచ్చు పెట్టి ఈరోజు తమాషా చూస్తా ఉంది। बीजेपी राष्ट्र प्रभुत्म नलब शात कांकी जाति गिरीजन जाति की संबंधी वारों मैत्री जाति याब शात वारी रिजर्वे कल वारी मध्य चुच्छी दादापू 3 मणिपूर राष्ट्रीय तैयार होता है। केन्द्र नरेंद्र मोदी मत नोर पे అకడనంటి అనేకమైన సేవలు కూడా బందైపోయాయి। ఈరోజు అకడనంటి మహిళలు చాలా మందిపైన దాడులు నిర్వహిస్తా ఉన్నారు। 3 నెలల కిందట మే 4వ తేదీన అకడనంటి ఒక గిరిజన మహిళలను అదే విధంగా గిరిజనపైన దాడి చేస్తా ఉంటే వారందరూ కూడా పారిపోయి అడవుల్లో దాక్కుంటే కొంతమంది మతోన్మాద బీజేపీ గుండాలు అడవుల్లోకి చొరబడి గిరిజన మహిళలు ఇద్దరిని రోడ్లపైకి ఈడ్చుకొని వచ్చి వారిని వారి ఉన్నటువంటి వస్త్రాలన్నింటినీ కూడా తీసివేసి నగ్నంగా వారిని ఊరేగించారు। కానీ 3 నెలలుగా ఘటన జరిగినా కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నేరకైతే వ్యవహరిస్తా ఉంది। ఈరోజు గాంధీ మహాత్ముడు ఆనాడు స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు తెలియజేశాడు ఏ రోజు ఆనగత్త రాత్రి తిరుగుతాను ఆ రోజే ఈ దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుందని అంటే పట్ట పౌరులు కూడా ఆడవాళ్ళు తిరిగేటువంటి పరిస్థితి లేని ఈ భారతదేశంలో ఈ రోజు దార్చే వారసులు పరిపాలన చేస్తా ఉన్నారు। దార్చే దేవుడంటూ దార్చే పోటర్ పెట్టుకుని పూజిస్తున్నటువంటి మధ్య తప్ప బీజేపీ ప్రభుత్వం ఈరోజు మహిళల పైన గిరిజనుల పైన ఈ విధంగా దాడులు నిర్వహిస్తూ అనేకమైన చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారు। అందులో ఇద్దరు మహిళల్లో ఒక మహిళ భర్త మన్న జైడ వంటి కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాటం నిర్వహించినటువంటి నిర్వహించి రిటైర్ అయినటువంటి సైనిక ఉద్యోగుల భార్య అతను అన్ని పత్రికల్లో సోషల్ మీడియాలో తెలియజేస్తా ఉన్నారు। పక్కనటువంటి దేశాలన్నటువంటి వారితోన కార్గిల్ యుద్ధంలో అనేకమైనటువంటి వీరోచిత పోరాటాలు నిర్వహించాను కానీ ఈ దేశంలోని మతోన్మాద బీజేపీ గుండాల నుంచి బీజేపీ ప్రభుత్వం నుండి వైఖరి నుంచి నా భార్యని నేను కాపాడుకోలేను మహాప్రభు అంటూ ఈరోజు యోధిస్తున్నటువంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి। వాటన్నిటిపైన 2 రోజులుగా నిన్ననే మన పాలనమైనటువంటి లోక్సభలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రశ్నిస్తా ఉంటే నిన్న పత్రిక ముందుకు వచ్చాడు నరేంద్ర మోడీ గారు। అక్కడ జరిగినటువంటి విషయం పైన పూర్తిగా దర్యాప్తు చేస్తాము నిందితులను కట్టిస్తామని కఠినంగా శిక్షిస్తామని కానీ 3 నెలలుగా ఈ ఘటన జరిగితే ఏ పీఎక్టున్నారు మీరు ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పాలన చేస్తున్నటువంటి మీ ముఖ్యమంత్రి గారు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి మీరు కానీ ఈ కేంద్ర పరగాలను చేతిలో పెట్టుకుని ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో అణిచివేస్తున్నటువంటి మీ అమిత్ షా గారిని ఏం చేశారు ఈ 3 నెలల కాలంలోనే ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం। ఇప్పటికైనా కూడా తక్షణమే గిరిజన మహిళలను అత్యంతంగా ఊరేగించినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలి। వీటికి నైతిక బాధ్యత వహిస్తూ మీ బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి తక్షణమే మీ ప్రభుత్వాన్ని పత్రం చేయాలి। ఈ పూర్తి బాధ్యత మీరు వహించాలి। ఈ మణిపూర్ ఘటనను చూపుగా చూపుతూ రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో మరోగా
మోసపూరిత మాటలకు పన్నాగా మనడానికి ఈ రోజు మత్తత బీజేపీ పార్టీ సిద్ధమవుతా ఉంది. వీటన్నిటిపైన కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. మహిళలకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ కూడా రక్షణ లేదనే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పటికైనా కూడా మహిళలు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. రాబోయే కాలంలో మన బిడ్డలను మన తల్లులను మన అక్కలను మన చెల్లెళ్ళను కాపాడుకోవాలంటే గాడ్సే వారసులైనటువంటి మత్తత పార్టీని పొందబెట్టడానికి సిద్ధం కావాలని తెలియజేస్తా ఇక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి ప్రయాసంగా నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ముగిస్తా ఉన్నా.